When I popped off, then your girl gave me just a little bit of la cha. Baby, so cold, he from the north, he from the Canada. Bankroll so low, I got nothing else that I can withdraw. Ran up the door, why shot my... So hello guys, welcome back to our channel. So guys, andre ela unnaru baagunnara ani anukunna and alage sorry guys ante video chala late ayindi idi pettadaniki koncham works unnai andukane nenu late ayindi ee video. So andre adugutunnattuga one tap tricks and tips anedi ee video lo nechi manam cheppabothunnam. So guys, first vachese manam sensitive ane chusukovali. Chudandi nenu reset chesesa sensitive. So ippudu anni 100 pettukuntanu nenu odde endukante naaku 100 unte matram koncham screen anedi smooth undidi. So andukane nenu anni 100 ane pettukuntunna. సో మీరు వచ్చేసి ఒకవేళ జనరల్ మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీ 100 పెట్టుకోండి. జనరల్ 100 పెట్టుకుంటే కానీ మీకు వన్ ట్యాప్ అనేది పడదు. సో అండ్ అలాగే కస్టమ్ హబ్ మాత్రం వద్దు, మీరు ఏం మార్చొద్దు. అంటే లైక్ మీకు ఏదో అలవాటు అయితే అదే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం అనేది అందరూ ఏంటి ఏం అంటే ఏంటని అంటారు కదా, అంటే ఇప్పుడు ఆ మధ్యలో సర్కిల్ కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి ఏం. ఎనిమి మీద వెళ్ళగానే రెడ్డుకు మారుతుంది, అదే ఏం అన్నా. అది వచ్చేసి మీరు మీ ఫేస్ హైట్ అంటే మీ హెడ్ హైట్ పెట్టుకుంటే మీకు ఈజీ అంటే ఈజీగా హెడ్ షాట్స్ అనేవి ఈజీగా అంటే పడతాయి. సో చూడచ్చన్న నేను అయితే ఎట్లా కొడుతున్నాను. సో పర్లేదు, మనల్ని కొట్టారు ఆయన. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ షాట్ అండి. డ్రాగ్ వచ్చేసి మీరు కన్ఫామ్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత లేపండి, అంటే కాల్ మీదకి వెళ్ళినప్పుడు బాడీకి మాత్రం లేపద్దు, బాడీ మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే హెడ్కి లేపండి. కలర్ కాల్ మీద ఉంటే మాత్రం వెంటనే ఆపేయండి అక్కడే, అంటే ఆపేసి మళ్ళీ మూవ్మెంట్ ఇచ్చుకోండి. కొంచెం మూవ్మెంట్ ఇస్తేనే కానీ మీకు సెట్ అవ్వదు. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి M10 14తో ఎట్లా అని అంటే మాత్రం కొంచెం అంటే కొంచెం డిఫికల్ట్గా ఉండేది అన్న. లైక్ అంటే ఇప్పుడు డబుల్ బ్యారెల్ కన్నా M10 అనేది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే అది డ్రాగ్ సెన్సిటివ్ వచ్చేసి కొంచెం హార్డ్ ఉండేది. సో M10 కింద అంటే కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేయండి, లైక్ కొంచెం బ్యాక్ మూమెంట్ ఇస్తే మాత్రం మీకు కన్ఫామ్ అంటే కన్ఫామ్ ఈజీగా హెడ్లు పడతాయి అన్న. చూడొచ్చు మన అయితే ఎట్లా పడుతున్నాయో అసలు. సో తనకపోతే ఎంత బాడీ పడినా కానీ ఎంత హెడ్లు పడినాయి కానీ లాస్ట్ మాత్రం బాడీ కిల్ వచ్చింది, పర్లేదు అన్న మనకి ఎంత బాడీ అయినా అని. సో అండ్ అలాగే అన్న మీకు ఫస్ట్ వన్ ట్యాప్ రావాలంటే మాత్రం మీరు M10తోనే ప్రాక్టీస్ అవ్వండి అన్న. దాదాపుగా ఫస్ట్ వన్ ట్యాప్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఏం అనేది మీరు ప్రాక్టీస్ అవ్వండి. కొంచెం ఏమనేది ప్రాక్టీస్ అవుతున్నాయి అన్న మీకు వచ్చేది ఏం లాక్ చేసుకుంటేనే మీకు. సో చూడొచ్చు అన్న మనం ఎంత ఈజీగా అంటే ఈజీగా వస్తే ఏమో లాక్ అనేది కానీ మీకు అర్థమవుతాయి కానీ ఈజీగా ఉండదు అన్న. మీకు నెక్స్ట్ వీడియోస్లో మాత్రం చెప్తాను ఏం లాక్ ఎట్లా పెట్టాలి, అంటే మొత్తం ఏం లాక్ ఎట్లా చేయాలి, ట్రాక్ షాట్స్ ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానన్న. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఏమవుతాయి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియో అనేది పెడుతున్నాను. సో అన్న ఇంకా ఈ 4 స్టెప్స్ అంటే ఈ వీడియోలో 4 స్టెప్స్ చెప్పాను, అది మాత్రం మీరు కన్ఫామ్గా పెట్టుకోండి. ఈజీ అంటే ఈజీగా మీరు వన్ ట్యాప్ అనేది కొడతారు. ఫస్ట్ వచ్చేసి సెన్సిటివ్ అన్న ఫస్ట్ స్టెప్, సెకండ్ ఎయిమ్, అండ్ థర్డ్ ఎయిమ్ లాక్, అండ్ ఫోర్త్ డ్రాగ్ షాట్. సో డ్రాగ్ అంటే డ్రాగ్ చెప్పలేదంటే మాత్రం అంటే M10 చెప్పాను కన్నా M10లో వచ్చేసి చెప్పాను కన్నా అదే డ్రాగ్ అంటే వెనక్కి ఫార్వర్డ్ చేసి డ్రాగ్ లేపండి, అంటే ఈజీ అంటే ఈజీగా పడిద్ది అన్న మీకు. సో చూడొచ్చిన మనమైతే ఇతనికి మనం చూసారా నేను ఎంత బ్యాక్ ఫార్వర్డ్ అవుతున్నా కానీ జంప్ చేయట్లా, M10కి మాత్రం జంప్ చేయను అన్న మీకు. M10కి జంప్ చేస్తేనే పడేది, M10 డబుల్ బ్యారెల్ కూడా జంప్ చేస్తేనే పడిద్ది. కానీ బెస్ట్ ఏంటంటే డ్రాగ్ అంటే ఉన్న పొజిషన్ ఉండి డ్రాగ్ లేపండి. సో చూడొచ్చు అన్న మన అయితే అసలు వీడియోకి వచ్చేసి ఇంతే అన్న. ఇంకా ఒకవేళ మీకు కానీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అన్న కొంచెం. ఓకే, టాటా.